ఇదొచ్చేసి శ్రీరామదాస్తి. ఇక్కడ ఇక్కడ బోనాలు మాత్రం మస్తు జరుగుతాయి, మస్తు జనాలు. ఇదేంటంటే ఒక ఇక్కడ నాకు టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. మన పాదం సరిగ్గా పడినా ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు. మన ప్రయాణం మన వాళ్ళ కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు. మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు, మీరు లేరనే లోటును పోడ్చవు. మాకు కలిగిన దుఃఖం మీకెవరికీ కలగకూడదనే ఈ విన్నపం. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. హలో, నమస్తే భయ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం గోల్కొండ పోర్ట్కి వెళ్తున్నాము. గోల్కొండ పోర్ట్లో మనం కాలిపిల్లలు అయితే మొత్తం ఎక్స్పోర్ట్ చేసి ఎలా ఉందో, ఇక్కడక్కడ కొత్తగా ఏమైనా ఉన్నాయా, ఏమైనా చేంజెస్ చేసిరా అని చూసేద్దాం. మనం గోల్కొండ రోడ్లకి ఆల్మోస్ట్ వచ్చిన ఎంటైనమాట. అన్నమాట ఇదే 1.5 కిలోమీటర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి అప్ప. ఇంత కష్టపడి వీడియో తీస్తే కూడా మీకు సపోర్ట్ చేయకపోతే వీడియో మొత్తం వృధా అయిపోయినట్టే. ఇందులో ఏ కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా మీకు కావాల్సిన కంటెంట్ ఇది చేయండి అన్న అని చెప్తే కూడా అండ్ నేను కంపల్సరీ చేస్తా. అండ్ మీరు ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఈ చిన్న చిన్న రైడ్సే పెద్ద 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 ఇంకా పెద్ద పెద్దగా చేయాలనుకుంటున్నాను. మీ సహకారం ప్రతి మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు సహకారం చేస్తారని నేను ఆశిస్తున్నాను. చిన్న చిన్న రైడ్లే చాలా వరకు పెద్దగా ఇది చిన్న రైడ్లే ఇంకా పెద్దగా కావాలని నేను ఆశిస్తున్నాను. ఇది మీ వల్లనే అవుతుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకు ఇంకా ముందరికి ఎదగాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను కూడా సహాయపడతాను. ఇంతనో ఇంత కొంతవరకు నా వల్ల అయినంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తా. అండ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అండ్ మనం గోల్కొండ పోర్ట్కి అయితే దగ్గరలోనే వచ్చినాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అప్ప ప్లీజ్. ఇంకా నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అంత రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, మనం ఆపేసి గోల్కొండ దగ్గరికి ఆల్మూర్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద గోడలు. జనాలు అయితే మస్తు ఉన్నట్లున్నారు, బైక్స్ అన్ని వెళ్తూనే ఉన్నాయి. మనం బైక్ కొంచెం ముందరికి వెళ్ళి పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళి ఎంటర్ అయిపోవాలి. కొంచెం ముందరికి వెళ్ళాక మనం బైక్ డ్రాప్ చేసి లాక్ చేసి మళ్ళీకి వెళ్తే ఉన్నది ఒక్క బైక్ మాత్రమే. మనం ఆల్మోస్ట్ లోపలికి ఎంటర్ అయినా మనం ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. టికెట్ తీసుకుని వెళ్దాం. మనము టికెట్ తీసుకున్నాము, వాళ్ళు 3 టికెట్లు తీసేసుకున్నాము. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 25 రూపాయలు అండ్ 24 రూపీస్ అన్నమాట. ఒక్కరికి 24 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ టికెట్ ఇక్కడ ముందల ఏమంటారు సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఆయనకు చూపిస్తే నన్ను లోపలికి ఎంట్రీ చేస్తాడు. ఇన్న మనం కొనుక్కునే టికెట్ని చింపి పడేస్తాడు. అబ్బా వేస్ట్. చింపితే వాళ్ళకి యూజెస్ తీసుకుంటేనన్నా అదొకటి యూజ్, మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు. మనకు చింపేసి ఇస్తాడు. ఇంకా చూడండి 2 ముక్కలు చేసిండు, ఎంత మంచిగా ఉండేనంటే స్మూత్గా ఉండే. ఇంకా చూడండి మనం ఎంట్రీ గేట్ దగ్గరికి వచ్చేసినాము. మస్తు పెద్ద పెద్దగా ఉండే, ఇక్కడనే చప్పట్లు కొడితే ఎక్కువ ఏమంటారు పైకి వినిపిస్తుంది అని చెప్తారు. మేము స్కూల్లో టైం ఇక్కడికి వచ్చేసినాము. స్కూల్ టైంలో బాగుంటుండే అండ్ చిన్నగా అందరు లైన్గా కట్టుకొని వస్తుండ్రి. ఇక్కడ చూడండి పార్కు, ఇక్కడ కెమెరా వాళ్ళు బాగున్నారు. ఫోటో దిగాలి వచ్చేటప్పుడు అండ్ ఒక ఫోటో దిగి మనం ఒకటి భద్రంగా పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇదేమో ఉంది ఇక్కడ, ఇది 9 5 ఏదో ఉంది. ఎండ మాత్రము మస్తు కొడుతుంది. సమ్మర్ కదా, మనకు
కొట్టాల్సిందే. జనాలు అయితే ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ లవర్స్ ఉన్నారు ఇక్కడికి వెళ్ళి. లవర్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ కూడా ఎక్కువ వస్తున్నట్టున్నారు. నేను ఇప్పటికీ 5th టైం అనుకుంటా ఇక్కడ గోల్కొండకు రావడము. ఇక్కడ ఇంకా కొత్త కొత్త ఏమైనా చేంజెస్ చేసారా అంటే ఏం చేంజెస్ చేయలేదు, ఎలా ఉన్నది అలానే ఉంది. కొత్తగా మన చేంజ్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుండే. ఇక్కడ ఎలా ఉందో పార్క్ ఉన్న గోడలు అట్లా ఉన్నాయి. గోడలను మార్చడానికి కాదు, ఇక్కడ ఇక్కడ చాలా రకాల ఏమంటారు సినిమా షూటింగ్స్ చేసినారు. ఇక్కడ అమరావతి చూడండి మీరు, అంతవరకు చదవలేదు. అందమైన తోరణాలు ఏవేదో ఉన్నాయి పార్కులో చూడండి, మస్తుండే. ఈ కోటలు మాత్రం ఇలా చాలా సంవత్సరాల క్రితం కట్టినవి, ఇలా ఉన్నాయంటే మనం ఎప్పుడు కట్టే. ఇంకా చూడండి పిరంగిలు, దీనిలా ఏమంటారు లావు మాత్రము మరి ఘోరంగా ఉంది. ఒకటొకటి మస్తు స్ట్రాంగ్ ఉన్నాయి, ఇంత స్ట్రాంగ్ ఎలా చేయగలిగిందో తెలియదు. ఇంకా చూడండి ఇక్కడ హోల్ ఉంది, ఈ దీంతో ఎన్నెన్ని కోటలు పగల కొట్టడానికి యూజ్ చేస్తున్నారో తెలియదు. పురాతనమైనవి చాలా రకాల ఇంట్లో ఉంటాయి. ఇంకా ఇట్లాంటి ఎక్స్ప్లోర్ చేయాలంటే అండ్ సపోర్ట్ ఉండాలి భయ్యా. తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేయడానికి అవసరం. ఇక్కడ పైనకి ఏమంటారు దేవతది టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి చెమటలు కారిపోతున్నాయి. ఈ మెట్లకి ఈ సమ్మర్లో ఇక్కడ తిరగాలంటే చాలా రిస్క్. కింద గాలుతుంటుంది, మీన గాలుతుంటుంది, దీంట్లో నడవాలంటే చాలా ఇబ్బంది. కొందరు ఒకటేసారి గొడుగులు పట్టుకొని వస్తూ ఉంటారు ఇక్కడ. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, రావచ్చు సండే సండే. ఈ దానిపైన కూడా మస్తు వరకు మూవీ షూటింగ్స్ చేసిండు అన్నమాట. కోట మాత్రం చెక్కు చెదరకుండా ఆయన కొన్ని పగలతో కొట్టిండన్నమాట. ఇది ఏంటంటే మనకు గోల్కొండ హైదరాబాద్కి ఇవి రెండు మినార్లు లెక్క. హైదరాబాద్కి ఫేమస్ అండ్ గోల్కొండ అండ్ చార్మినారే ఎక్కువ మట్టికి. ఇక్కడ చూసుకుంటే ఇది టెంపుల్ అన్నమాట. దీనికి ఏమంటారు బోనాలు జరిగేటప్పుడు అయితే మస్తు ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ రావడానికి నానా తంటాలు పడాలన్నమాట. ఇందులో ఒకటి ఫేమస్ టెంపుల్ ఈ అమ్మవారి పేరు నాకైతే అంత తెలియదు. గోల్కొండ ఏమో తెలియదు నాకు అంత. బోనాలు అయితే ఒకసారి వచ్చిన, ఇంకోసారి కూడా విజిట్ చేయాలని ఉంది నాకు. ఇది వచ్చేసి శ్రీరామదాస్తి ఏమంటారు బంధించిన ప్రదేశం అన్నమాట. గోల్కొండ నవాబులు ఇక్కడ శ్రీరామదాసుని ఏమంటారు రాముని గుడి కట్టినందుకు ఇట్లా బందీగా బంధించిన ప్లేస్ ఇది. ప్రతి ఒక్కసారి విజిట్ చేయండి. అక్కడ హనుమంది ఇట్లా బొమ్మలు గీసి ఉండే. ఇంకా చూడండి ఇక్కడ ఇది శ్రీరామదాసు బందీకరణ అని ఉంది, ఇక్కడనే బంధించండు. ఇది వచ్చేసి ఇది మే ఏమంటారు ఎంట్రెన్స్ హాలు. ఇక్కడ చప్పట్లు కొడితే మనకు అక్కడ వినిపిస్తుంది పైన. ఇది చూడండి, ఇది ఇక్కడ ప్రవేశం లేదు, ఇక్కడ అవతల పార్క్ ఉంటుంది అంతే. ఇక్కడ లోపలికి ఏముందో ప్రవేశం లేదు.